వెల్కమ్ టు హ్యాష్ టాగ్ ఏమైనా పరిచయం మును పెన్నడం లేని విధంగా తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది అనే దాని మీద ఆసక్తిగా అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆ పార్టీలో ఉండేటువంటి సీనియర్లు సీక్రెట్ మీటింగ్స్ను ఏర్పాటు చేసుకుంటున్నారు ఇప్పటికే ఫామ్ హౌస్ కేంద్రంగా ఒక మీటింగు అలాగే హైదరాబాద్లో ఉండేటువంటి ఒక స్టార్ హోటల్లో మరొక మీటింగు ఇప్పుడు తాజాగా మరొక మీటింగు వేసుకుంటున్నటువంటి పరిస్థితి బీజేపీలో ఉండేటువంటి సీనియర్లకు ఏం కావాలి అధిష్టానం ఏం చెప్తోంది అధిష్టానానికి సీనియర్లకి మధ్య గ్యాప్ ఎందుకు ఏర్పడింది అనే దాని మీద ఆ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతుంది ప్రధానంగా ఆ పార్టీలో కనిపిస్తున్నటువంటి లీడర్లలో ఇతర పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్లలో వివేక్ రాజగోపాల్ రెడ్డి కొండా విశ్వేశ్వరెడ్డి కనిపిస్తున్నారు వీళ్ళే పైలేరులో కనిపిస్తున్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి లీడర్లు అలాగే స్ట్రాంగ్ లీడర్లు ఆయా కాన్స్టిట్యున్సీలో గెలుపు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు గెలుపు ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది పార్టీలకు అతీతంగా అని బలమైనటువంటి లీడర్లుగా గుర్తింపు పడినటువంటి వాళ్ళు తెలంగాణ సమాజంలో ఎంతో కొంత గుర్తింపు అలాగే ఎంతో కొంత ప్రాధాన్యత ఉన్నటువంటి లీడర్లు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు రహస్యమైనటువంటి మీటింగులు పెట్టుకుంటున్నారు కేవలం ఆ ముగ్గురే కాదు వాళ్ళతో పాటు అనేక మంది అసంతృప్తి వాదనలు కూడా కలుపుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు మీటింగులు పెట్టుకుంటూ ఉన్నారు ఆ మీటింగుల్లో ఎజెండా ఏంటి అనేది మాత్రం వాళ్ళు చెప్పడం లేదు పైకి కానీ ప్రత్యామ్నాయ మార్గాలను మాత్రం ఎంచుకుంటున్నారు అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట కానీ మరొక వాదన కూడా వినిపిస్తుంది కవితను ఎందుకు బీజేపీ అధిష్టానం అరెస్ట్ చేయించలేకపోతుంది అనేటువంటి ఒక బలమైనటువంటి వాదనను కూడా వినిపిస్తూ ఉన్నారు ఏదైతే కావాలనుకున్నారో బీజేపీలోకి వచ్చి అది జరగటం లేదు అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం వాస్తవంగా రాజగోపాల్ రెడ్డి కానీ కొండా విశేషర్ రెడ్డి కానీ వివేక్ కానీ వీళ్ళందరూ కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళలో మొదటి వరుసలో ఉంటారు అందుకే కేసీఆర్ ప్రభుత్వంలో ఉండేటువంటి అవినీతి అలాగే కల్వకుంట్ల కుటుంబంలో ఉండేటువంటి కుటుంబ పార్టీ వ్యవహారాలని అవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా అవినీతి అక్రమాల మీద కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీ పెద్దలు రియాక్ట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశారు అందుకే బీజేపీ పార్టీలో వాళ్ళు చేరడం జరిగింది రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ఆయన బీజేపీలో రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఆయన నియోజకవర్గంలో నిధులు ఇవ్వకపోవటం ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దగా ఉన్న కేసీఆర్ ఆ తర్వాత అక్రమాలు అవినీతి గురించి పోరాడితే వాళ్ళ మీద సిఐడి అలాగే ఏసీబీని ప్రయోగించడం వీటన్నిటి మీద వ్యతిరేకిస్తూ బీజేపీలో చేరారు రాజగోపాల్ రెడ్డి కల్వకుంట ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళని అరెస్ట్ చేపిస్తాము అవినీతి అక్రమాల విషయంలో అని చెప్పి హామీ కూడా బీజేపీ పెద్దలు ఇచ్చారని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవినీతిని కూలంకుశంగా రాజగోపాల్ రెడ్డి బీజేపీ పెద్దలకు ఆధారాలతో సహా ఇచ్చినట్టు కూడా చెప్తూ ఉన్నారు అయినప్పటికీ బీజేపీ అధిష్టానం ఎందుకు రియాక్ట్ కావటం లేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయినటువంటి కవితను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది అటు రాజగోపాల్ రెడ్డికి అర్థం కావట్లేదు అలాగే కొండా విశ్వేశ్వర రెడ్డికి అర్థం కావట్లేదు వివేక్ అర్థం కావట్లేదు అలాగే బీజేపీలో ఉండే పెద్దలు ఎవరికీ అర్థం కానిటువంటి సిచ్యువేషను ఈటల రాజేంద్ర కూడా వాళ్ళ టీంలోనే మెంబర్గా ఉండారు ఇటీవల వరకు కూడా కానీ ఆయనకు పదోన్నతి కల్పించి బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత ఆ టీంలో కలవకుండా ఆయన వేరుగా మాట్లాడుతూ ఉన్నారు ఏకపక్షంగా వెళ్తూ ఉన్నారు దీంతో రహస్య మీటింగులు పెడుతూ ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి సీనియర్లు ఢిల్లీ వెళ్ళి తాడోపేడ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు అనేది విశ్వసనీయంగా అందుతున్నటువంటి సమాచారం గతంలో కూడా ఒకసారి ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళి వాళ్ళ వాదనను వినిపించారు వాళ్ళ వాదనను విన్నటువంటి అధిష్టానం పదోన్నతులు కల్పించడం జరిగింది ఈటల రాజేందర్కి అలాగే రాజగోపాల్ రెడ్డికి బీజేపీ కేంద్ర కార్యవర్గంలో సభ్యుడిగా అవకాశం ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు మాత్రం సంతృప్తి చెందటం లేదు బీజేపీలో కొనసాగడానికి ధైర్యం చేయలేకపోతున్నారు ఇష్టం లేకపోవటం కాదు ధైర్యమే చేయలేకపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు అగ్రనేతలుగా రాజకీయాల్లో ఉన్నారు పార్టీ అతీతంగా అలాంటి వాళ్ళు ఇప్పుడు బీజేపీలో ఒకవేళ పోటీ చేస్తే రాబోయేటువంటి రోజుల్లో గెలిచేటువంటి అవకాశం ఉందా లేదా బీజేపీ కారణంగా ఓడిపోయేటువంటి పరిస్థితులే వాళ్ళకు కనిపిస్తున్నాయి అనేది సర్వేల యొక్క సారాంశం అందుకే బీజేపీ అధిష్టానంతో తాడోపేడో తెలుసుకోవడానికి ఢిల్లీ వెళ్ళడానికి ఒక టీం సిద్ధమవుతుంది ఇప్పటికే కొన్ని టీంలు ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతోటి తమ గోడును వినిపించుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఫైనల్గా ఢిల్లీ వెళ్ళి అధిష్టానం ముందు ఉన్నది ఉన్నట్టు బల్ల గుద్దినట్టు చెప్పి అక్కడి నుంచి వచ్చేటువంటి రియాక్షన్ని బేస్ చేసుకొని ప్రచారణ మార్గాలు చూసుకోవాలి అనేది బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ల యొక్క ఒక ఒపీనియన్గా ఉంది అని తెలుస్తుంది సీక్రెట్ మీటింగ్స్లో కూడా అదే ఎజెండాగా పెట్టుకున్నారు వాళ్ళు ఢిల్లీ ఎప్పుడు వెళ్ళేటువంటి అవకాశం ఉంది కనీసం వచ్చే వారం వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి కొంతమంది చెప్తున్నారు కానీ డేట్ మాత్రం చెప్పట్లేదు బట్ ముగ్గురు మాత్రం వివేక్ అలాగే కొండ విశేషర్ రెడ్డి రేవంత్ రెడ్డితో కొంత టచ్లో ఉన్నారంటున్నారు అలాగే ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి బహిరంగ క్షమాపణ రేవంత్ రెడ్డి చెప్తే కాంగ్రెస్లోకి వెళ్ళి ఆలోచన చేస్తానని చెప్పి కూడా ఆయన ఇప్పటికే చెప్పు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఏదో ఒక రోజు బీజేపీలో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది అందుకే ఈ రహస్యమైనటువంటి మీటింగులు జరుగుతూ ఉన్నాయి అనేది సర్వత్రా వినిపిస్తుంది బీజేపీలో ఏం జరుగుతుంది సో ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు కాకుండా ఇంకా ఎంతమంది బీజేపీని విడిచిపెట్టి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి బీజేపీ అధిష్టానం ఎందుకు వీళ్ళని పట్టించుకోవట్లేదు అనే దాని మీద ట్రోల్స్ చేసి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్